మనం సదర్ షాప్ గ్రామంలో ఉన్న చెక్ డ్యామ్ దగ్గర ఉన్నాము. చెక్ డ్యామ్ 2021 లో చెక్ డ్యామ్ 2020-21 లో అగ్రిమెంట్ అయింది. అగ్రిమెంట్ ప్రకారం 9 నెలల్లో పూర్తి చేయాలి, కానీ 3 సంవత్సరాలు ఇంతవరకు పూర్తి చేయలే. దీని వాల్యూ వచ్చేసి 7.87 కోట్లు, టెండర్ వాల్యూ 7 కోట్లు. ఈ టెండర్ వాల్యూ 7 కోట్లల్లో 3 కోట్లు ఆల్రెడీ బిల్లు తీసుకుంది C5 లార్జ్ కంపెనీ. ఈ C5 లార్జ్ కంపెనీకి అంటే మొత్తం ఉమ్మడి నల్గొండ జిల్లాకు 300 కోట్లు ఇస్తే ఈ ఒక్క కంపెనీకి 18 చెక్ డ్యాములు ఇచ్చింది గవర్నమెంట్. మా తుంగదుర్తిలో 8 చెక్ డ్యాములు ఉన్నాయి, మా కాంచ తుంగదుర్తి కాన్ఫరెన్స్ వరకు. అంటే ఈ ఇది C5 లార్జ్ కంపెనీ అనేది హైదరాబాద్ బేస్ తో ఉన్న కరీంనగర్ వాళ్ళది. మరి ఏ బేస్ మీద ఇలా టెండర్ ఇచ్చారో నాకు తెలియదు, కానీ ఇక్కడ 20 ఫీట్లలో తీసుకుంటే 25 ఫీట్ల వరకు తీసుకుంటే 12 ఫీట్ల వరకు తీసి దాని మీద బునాది కట్టుకోలేకపోవడం వల్ల కింద ఇసుక జాలు వచ్చి కొట్టుకోపోవడం వల్ల చెక్ డ్యామ్ పోయింది. సేమ్ టైం రాళ్ళు వచ్చిన కాడ సిమెంట్ కు కాంక్రీట్ కు మంచి బలం లేకపోవడం వల్ల అక్కడ పిల్లర్లు వేసి ఉంటే ఇది జరిగేది కాదు, దానివల్ల ఇది ఇరిగిపోయింది. వెంటనే C5 లార్జ్ కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీ లైసెన్సులు రద్దు చేయాలి. ఇక్కడ 3 కోట్ల రూపాయలు ఆల్రెడీ ఇచ్చిన బిల్లును రికవర్ చేయాలి. కాలం డ్యూరేషన్ లేట్ అయినందుకు వాళ్ళకి ఫైన్ వేసి కొత్త టెండర్లను పిలిచి ఇది చెక్ డ్యామ్ కంప్లీట్ చేయాలి. లేని క్రమంలో అంటే ఇప్పటికే ఇది ఈ ప్రభుత్వ అధికారుల పర్యవేక్షణ లోపం ఉంది. C5 లార్జ్ కంపెనీ అసలు గవర్నమెంట్ లెక్క చేయని పరిస్థితి ఉంది. ఇప్పటికొక 4-5 సార్లు వీళ్లకు నోటీసులు ఇచ్చిన సమాచారం ఉంది, అయినా కూడా లెక్క చేయకుండా నాణ్యత లేకుండా నిర్మించడం వల్లనే జరిగిన ఈ లోపం. ఇక ప్రభుత్వ ఖజానాకు 3 కోట్ల నష్టము, ప్రకృతి నష్టము, ఇసుక కాంక్రీట్ ఇదంతా నష్టం జరిగింది. వెంటనే ఈ నష్టాలు మొత్తం కంపెనీ మీద కేసు వేసి వసూలు చేసి కొత్త టెండర్లు పిలిచి ఈ చెక్ డ్యామ్ పూర్తి చేయాలి. సేమ్ టైం ఈ చెక్ డ్యామ్ పూర్తి చేస్తే పాటిమట్ల, కొండగడప, కంచనపల్లి, ఇటు వంగాల, పెద్దపడిశాల ఇక్కడ మొత్తం గ్రౌండ్ వాటర్ పెరిగి ఇక్కడ రైతుల మొత్తం సాగునీరుకు, ప్రజలకు తాగునీరుకు ఉపయోగపడే చెక్ డ్యామ్ ఇది. ఇది ఇంత నిర్లక్ష్యం వహించిన ఈ కాంట్రాక్టర్ మీద ఫైన్ వేస్తూ వాళ్ళకి కేసు పెట్టాలి, లైసెన్స్ రద్దు చేయాలి. వెంటనే ఇది దీని మీద తీసుకోకపోతే దీని తగు చర్య తీసుకుంటాము, చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.